5000 మంది ఉద్యోగులు ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు అసెట్స్ ఉన్నాయి, వాటి మీద పూర్తిగా అవి తెలంగాణ వాళ్ళకని చెప్పేసి ఉంచడం ఒక వంతు అయితే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మాత్రం పూర్తిగా మోర్ దెన్ 70% ఆంధ్రోడ్ ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా బైఫర్కేషన్స్ లో ఎక్కడ స్పష్టమైన గైడెన్స్ లేదు. అంటే ఇక్కడ ఇవి లోకల్ కంపెనీస్, హోటల్ చెప్పాలంటే లోకల్. సింగరేణి ఎందుకు బైఫర్కేషన్ చేయట్లేదు అంటే సింగరేణి వేరే చోట లేదు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నోళ్ళు పూర్తిగా వాళ్లను భరించాల్సిన అవసరం ఉంది. అట్లాంటప్పుడు అది లోకల్ అయినప్పుడు పూర్తిగా లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఉండాల్సింది, అది జరగలేదు. ఇంకోటి జిహెచ్ఎంసీ పరిస్థితి కూడా అలానే. ఇవి వీటిని మీద మనం ఇంకా సూటిగా కొంత ఆలోచన చేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదే రకంగా అన్న మాట్లాడుతూ ఈ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా సీనియర్ ఆఫీసర్స్ తో మనకు వస్తున్న కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా వాళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ముందు జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా మనం ఇక్కడ ఒక ఆవేదన ఎక్స్ప్రెస్ చేశాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ మొత్తానికి సీఎండిగా ఒక కామన్ క్యాండిడేట్ అకౌంట్స్ ఆఫీసర్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ విద్యా జేఎండిగానే పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఇవాళ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ ప్రభాకర్ రావు గారు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ని నడిపిస్తున్న సందర్భం చూస్తే ఆయనకున్న ఒకే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే తెలంగాణ వారు కరీంనగర్ ముందుబిడ్డ. నేను తెలంగాణ వాడిని, నా సెక్టార్స్ నా చేతిలో ఇచ్చారు కాబట్టి దీన్ని మన అవసరాలకు పూర్తిగా ఉపయోగించేటట్లుగా తయారు చేసిన ఘనత నిజంగా మొత్తం ఐఏఎస్ శాస్త్ర ఆఫీసర్ల కంటే కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లతో ఇచ్చినట్టయితే మిగతా వాళ్ళందరికీ వేరు ఎలక్ట్రిసిటీ చాలా పర్టికులర్ పరిస్థితిని మనం అనుభవించాం. ఎందుకో నాకు అర్థం కావట్లే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మొత్తంగా సీఎం గురించి కానీ అందాల్సినంత సపోర్ట్ అందలేదని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా మేము వారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. కేసీఆర్ గారు మేము చెప్పింది చెప్పినట్టుగా చేసిన సందర్భం, చెప్పింది చెప్పినట్టుగా తెలుసుకున్నాం. 2000 మంది ఉద్యోగులను వదిలేస్తే ఈవెన్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి అన్నా. సార్ మీరేమన్నారు, తెలంగాణ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకునే లోపు అందరు కష్టపడి పనిచేయండి శివాజీ, నేను వీళ్ళని పంపించేస్తా, ఇంటరప్షన్ లేకుండా చూడండి అన్నాం. మేము మీకు మాట ఇచ్చినాం, అలానే చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రోళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మీరు కింద పనిచేయండి అంటే మేము రెడీ కాలేం. ఏ కోశాన్ని కూడా ఒప్పుకోం, అవసరం అనుకుంటే 3000 మంది లీవ్ పెట్టేసి వెళ్ళిపోతాం, మేము కూడా 4 నెలల తర్వాత వస్తామని చెప్పేసి గవర్నమెంట్ గారికి అల్టిమేటం ఇచ్చిన సందర్భం చాలా స్పష్టంగా ఆయన ఒక మాట దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఒక్క నిమిషం కరెంట్ ఇవ్వలేరు ఇలా రిలీవ్ చేస్తే అన్నారు. కానీ వాళ్ళు ఒక్క నిమిషం కరెంట్ ఇవ్వకుండా 5 నెలలు పనిచేశారు. కాబట్టి అక్కడ అడుగుతున్నదేంటి శివాజీ, ఇది మాకు ఇజ్జత్కే సవాల్ అయింది, మళ్ళీ ఆంధ్ర ఆఫీసర్స్ ని మా మీద కూర్చోబెడితే మాత్రం మేము పనిచేయలేమంటున్నారు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఒకటి, విన్ టు విన్ పొజిషన్ తీసుకురావాలి. అవసరం అనుకుంటే వాళ్ళు 58% ఇస్తున్నప్పుడు మనం మొత్తంగా కూడా ఈ పోస్టులను ఏం చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు వాళ్లకు సూపర్ లెవెల్ పోస్టులు క్రియేట్ చేసి ఐడియల్ గా కూర్చోబెట్టండి, కనీసం సేమ్ అయినా ఫీల్ అయిపోయి వదిలేసి వెళ్తారేమో, ఒక మార్పు వస్తుందని చెప్పేసి చెప్పినప్పుడు 1200 పోస్టులను ఇంజనీరింగ్ పోస్టు అవి కూడా టాప్ క్యాడర్ పోస్టులను ఒకే ఒక నిమిషంలో ఆర్డర్ ఇచ్చిన సందర్భం. అదే రకంగా మొత్తం 1200 పోస్టులు ఇంకా ఏం కావాలి అంటే మళ్లీ ఏదైనా కోర్టు ఆర్డర్లు ఇంకా ఏమైనా తతంగం చేస్తారు సార్, మాకందరికీ ప్రమోషన్ ఇవ్వండి అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ డెసిషన్ తీసుకుని 2000 మందికి ప్రమోషన్ ఇచ్చారు. ఇది సందర్భం ఏంటంటే ఒక సిన్సియారిటీ, హానెస్టీ, డెడికేషన్, లీడర్షిప్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఉండడంతో ఈ పనులు అవుతున్నాయి. కొంతమంది ఈవెందో యూనియన్ సంఘాలు అసోసియేషన్ నాయకులున్న కొంత అవుట్పుట్ ఇవ్వాల్సినంత చేయడంలో మేబీ కొంత అండర్స్టాండింగ్ లో కానీ వేరే రకమైన డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో కానీ దాని ద్వారా కానీ లేదా ఇంకా ఏమైనా ఉండొచ్చు. ఇంకొక టెక్నికల్ ఇంపార్టెంట్ అయింది దీనికంటే కూడా విషయం ఏంటంటే, ఎవరైనా టాప్ ఫోర్ డెసిషన్ తీసుకోవాలంటే ఎవరైతే ఆ సెక్షన్ అంటే ఆ కార్పొరేషన్ హెచ్ఓడి ఉన్నాడో ఆయన సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇస్ ద బెస్ట్ ఇంపార్టెంట్. ఆయన ఇచ్చింది మాత్రమే ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. ఆయన స్టాండ్ తీసుకున్నప్పుడు అవుట్ రేటెడ్ గా స్టాండ్ తీసుకోవడానికి గవర్నమెంట్ అవకాశాలు ఉంటాయి.
గవర్నమెంట్ ఆల్సో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలి. భారత రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ లో అందరికీ కొన్ని రైట్స్ ని కొన్ని రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. అదే రకంగా సీఎం గారికి కూడా కొన్ని రైట్స్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ లో ప్రోటోకాల్ ప్రకారం కింద నుంచి రావాల్సినంత అవుట్పుట్ రాలేదు. దానికి రీజన్ ఏంటంటే అన్నా అన్నట్టుగా మొత్తంగా కూడా సీమాంధ్ర వాళ్ళు ఇప్పటికీ కార్పొరేషన్ హెచ్ఓడీ గా ఉన్నారు. మేబీ సీమాంధ్రోళ్ళు అవుట్ టెండర్ గా కొన్ని చోట్ల ఉన్నారు. మేబీ టెక్నికల్ గా అటు ఇటు కానోడు. నేను ఈవెంతోసారి అక్కడ చదువుకున్నట్టు హైదరాబాద్ లోనే ఉంటున్నా సార్ 30 సంవత్సరాల నుంచి. కాబట్టి నాది హైదరాబాద్ అనేటువంటి కూడా కొంతమంది తయారయ్యారు. దీనివల్ల ఏంటంటే రావాల్సినంత అవుట్పుట్ లేకపోవడం, డైనమిక్ డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. మాకు సీఎస్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, ఏమంటారంటే అందరం కలిసి వెళ్ళాం ఎంప్లాయ్ చేసి కానీ పరిచయం చేసిన నాకెందుకు తెలియదు. ఇస్ ద డైరెక్ట్ డైనమిక్ అండ్ ఇంజనీర్. ఒక్క నిమిషం కరెంట్ ఉండదు అనుకున్నాం కానీ ఒక్క నిమిషం కరెంట్ తీయకుండా మెయింటైన్ చేశాడు 5 నెలలు. 15 రోజుల మంది ఇంజనీర్ రిలీవ్ చేసినా సరే అదొకటి అంటూ ఇంకోటి చాలా స్టబర్బన్గా నిలబడ్డారు వాళ్ళు. అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్తాం ఫైటింగ్ చేస్తాం కానీ ఆందోళన తీసుకోమని చెప్పేసి నిలబడ్డారు. అందువల్ల అక్కడ చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. కానీ మీ హెచ్ఓడిస్ లో మాత్రం అట్లాంటి డైరెక్షన్ క్లియర్ గా రాకపోవడం వల్ల మేము డెసిషన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పిన సందర్భం ఈ. దీన్ని కొంచెం నాయకులు గాని లేకపోతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళు లేదా మనమందరమైనా కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఆల్ హెచ్ఓడిస్ ని కలిసి ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాల్సిన అవసరం. స్పౌస్ గురించి మాట్లాడుతూ ఇక్కడ చాలా వచ్చినాయి కానీ మేము స్పౌస్ విషయంలో చాలా క్లియర్ గా చేసాం. మిగతాది పిఎస్ కానీ వీడియోస్ కానీ వేరే అన్నిటికీ ఎక్కడ ప్రియారిటీ ఇవ్వాలి, అవుట్రేటెడ్ గా కొటేషన్ మా గైడెన్స్. రీజన్ ఏంటంటే పిహెచ్ అయినా లేదా వీడియోస్ అయినా కోర్టు కేసులు ఉన్నా ఎక్కడున్నా రాజ్యం ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బతకొచ్చు, అక్కడ మెడికల్ కన్వీనియన్స్ ఉన్నాయి, అక్కడ పిహెచ్లు లేరా, ఇక్కడైనా ఎందుకు ఉండాలి, ఇలాంటి అవసరం ఏముందని చెప్పేసి వాటిని కొట్టేసి. అదే రకంగా స్పౌస్ విషయానికి వచ్చినప్పుడు స్పౌస్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏ ఎంప్లాయీస్ ని కూడా స్పౌస్ లో తీసుకోవడానికి వీల్లేదు. బికాస్ ఇవాళ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసిన మొత్తం కూడా మీరు ఎన్టీపీసీ చూసుకోండి, పిజిసిఎల్ చూసుకోండి, లేదా బీహెచ్ఎల్ చూసుకోండి, లేదా రైల్వే చూసుకోండి, బ్యాంకులు చూసుకోండి, ఎల్ఐసి చూసుకోండి, ఇట్లన్నింటిలో పనిచేస్తున్నాడు. నేషనల్ వైడ్ గా పనిచేయాలి, దే డోంట్ హావ్ ఎనీ లోకల్ రిజర్వేషన్. అంటే ఇది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అనడానికి వీలు లేదు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు అక్కడ కూడా ఉంటాడు, కాబట్టి వాడి స్పౌస్ లో చూపించడానికి వీలు లేదని చెప్పారు. ఇంకా కొన్ని కార్పొరేషన్స్ నవరత్నాలుగా పిలువబడుతున్న సెంట్రల్ గవర్నమెంట్ కి వాటికి సంబంధించి కూడా క్లియర్ గా చెప్పాడు, రేపు ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా అక్కడ కూడా వస్తాయి కాబట్టి వాళ్ళని అక్కడ అకామిడేట్ చేసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. స్పౌస్ విషయంలో కూడా ఇద్దరిట్లో ఎవరో ఒకడు కంపల్సరీగా మా కార్పొరేషన్ లో పనిచేస్తున్నోడికే ప్రియారిటీ ఇవ్వండి, మిగతా వాళ్ళు మనల్ని చూపించేసి అక్కడ చూపించేసి ఇక్కడ తీసుకొచ్చినా సరే వాళ్ళ మీద అట్లాంటి ఏమైనా ఉంటే క్రిమినల్ కేసులు తీసుకుంటాం, వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తామని గైడెన్స్. ఇంకొకటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ లో ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే రాంగ్ అని తెలిస్తే కూడా మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా గైడెన్స్ లో తెచ్చుకున్న సందర్భం. అందువల్ల అవుట్రేటెడ్ గా చేసుకోగలుగుతాం. 4,500 మంది ఉంటే దాదాపు 2,000 మంది మనం పంపించగలిగాం, 50% పంపించాం. గైడెన్స్ కూడా పక్కన బందీగా చేసుకున్నాం, మిగతా వాటి జరగలేదు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు 1, 2, 3. ఒకటి, ఈ కార్పొరేషన్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నట్టుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అంటే మొత్తంగా కూడా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా మిగతా మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని తీసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయీ లో ఏంటంటే పబ్లిక్ మనీ ఓన్లీ ఎక్స్పెండిచర్ కింద కనబడుతుంది. దాదాపు ఇప్పుడు 4.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే 4.5 లక్షల మందికి దాదాపు 30% దాకా ప్రొవిజన్ ఉంటుంది మాక్సిమం సాలరీస్ ఇవ్వడానికి స్టేట్ టర్న్ ఓవర్ లో. ఆ 30% అనేది ఎక్స్పెండిచర్ కింద చూపిస్తారు కానీ అదే మా కార్పొరేషన్స్ లో మాత్రం ఇది మొత్తంగా కూడా పబ్లిక్ సర్వీస్ కింద వస్తుంది. మేం సర్వీస్ చేయడం వల్ల గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది తప్ప నెగిటివ్ అనేది లేదు. కాబట్టి దీంట్లో కూడా 1,00,00,000 రూపాయలకు సంబంధించిన ఎసెట్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట ప్రభుత్వం మీద, ఈ రాష్ట ప్రజలుగా మన మీద ఉంది. ఇంకొకటి, ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంకొక గొప్ప విషయం ఉంది. మొత్తంగా ఒక కొత్తగా ఈ మధ్య మీరు చూసుంటారు పవర్ ఫర్ ఆల్ పిఎఫ్టీ 24 అవర్స్ టౌన్ లో ఎప్పుడైతే ఇస్తున్నారో అలానే రూరల్ లో కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వేసింది. ఆ స్కీమ్ లో ఏంటంటే దానికి కావాల్సిన పవరు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన జనరేషన్ మొత్తాన్ని కూడా సబ్సిడీ గ్రాంట్స్ లో వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ సబ్సిడీ గ్రాంట్స్ ద్వారా కూడా మనం తీసుకునే అవకాశం ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇవి.
ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ని మొత్తంగా ఒకటి పబ్లిక్ మనీతో పబ్లిక్ సర్వీస్ చేస్తూ మనీ తీసుకోవడం ఒకటైతే, రెండోది ఏదైనా పాలసీ తీసుకున్నట్టయితే ఆ పాలసీకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ గ్రాంట్స్ ఇస్తారు. ఈ రెండింటి వద్ద నడుస్తున్నాయి కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ ని కాపాడుకోవడం అనేది అందరి బాధ్యత. వీటి మీద ఎక్కువగా డిస్కషన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఫైనల్ గా ఒక కన్క్లూజన్, దీని తర్వాత మిగతా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసినాం, కొంతమంది సూట్ గా మాట్లాడడానికి సిద్దమవ్వండి, కొంతమంది సూట్ గా క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే ఇక్కడ ఉన్నోళ్ళు ఆన్సర్ చేయడానికి ఈజీగా అవుతుంది, మీరేమైనా క్వశ్చన్ రాసుకుంటే కూడా సంతోషం, లేదా కొంతమంది సూట్ గా క్వశ్చన్స్, లేదా మేమేమైనా మాట్లాడిన దాంట్లో మర్చిపోయి ఉంటే ఒకటి రెండు నిమిషాల్లో ఉక్కు సూటిగా ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇప్పటికే దాదాపు 3.5 గంటల నుంచి కూర్చున్నాం, పెద్దోళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు డిజైన్ చేయాల్సిన టైం కాబట్టి ఫైనల్ గా నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులు అప్పుల విభజన మరియు సిబ్బందికి విభజనకు న్యాయంగా జరిగితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు మించి ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉంటాయి. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ప్రభుత్వ రంగ సంస్థలో నిజంగా ఇంకా మనం అనుకున్నట్టు స్థానికత ఆధారంగా జరిగితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో 100,000 ఉద్యోగాలు ఉంటే 2.5 లక్షల ఉద్యోగాలు మొత్తం కార్పొరేషన్ లో ఫిలప్ చేసుకునే ఛాన్స్ ఉంది. దానికి ఎలక్ట్రిసిటీలోనే దాదాపు 30,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం తీసుకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక 30,000 మందికి అవకాశాలు వచ్చే ఛాన్స్ విత్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ లో. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ సెక్రటరీ కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమని సజెషన్ ఇస్తున్నారంటే జరిగింది ఏదో జరిగింది వదిలేయండి, మీరు అట్లా జరిగింది అన్యాయం కాబట్టి తెలంగాణ ఇచ్చిన మళ్ళీ వాటిని అన్నింటినీ తీసుకొస్తారండి, ఇప్పుడు అవన్నీ తీసుకురాకూడదని ఒక పనికిరాని సజెషన్ ఇస్తున్న సందర్భం. కాబట్టి కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇంకా ఉద్యోగాల్లో కింద ఉన్న ఉద్యోగాల్లో కూడా అన్యాయం జరిగింది వాటిని కూడా బైఫర్కేషన్ చేయడానికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాం అన్నా మేమందరం, ఆ దాన్ని కూడా మెటీరియలైజ్ చేసుకోవడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లియర్ గా తీసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ సీమాంధ్ర ప్రభుత్వాలు మన మీద చేస్తున్న ఉళ్ళు కుతంత్రాలు మొత్తంగా కూడా ఎక్కడెళ్ళి ఫైనల్ ఆర్డర్ తెచ్చుకుంటున్నారంటే హైకోర్టు కాబట్టి హైకోర్టులో ఇమీడియట్ గా విభజన జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ డయాస్ నుంచి ఒక రెజల్యూషన్ లెక్క మీ ముందు ఉంచుతూ అదే రకంగా ఈ బైఫర్కేషన్ ఎలక్ట్రిసిటీ ఇంకా హైకోర్టు నుంచి ఎస్ఎల్పి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, ఒకవేళ నిజంగా ఇంకా అది మనకు తీరని అన్యాయం జరిగితే మాత్రం ఎట్లా పరిష్కరించుకోవాలి, మిగతా కార్పొరేషన్ అన్నిటికీ కూడా అదే ఐడియల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి అన్ని మాట్లాడాం ఇంకా ఎన్నాళ్ళు, ఇప్పటికే టైం అయిపోయింది, యాజ్ పర్ యాక్ట్ కన్సర్న్ విత్ ఇన్ 1 ఇయర్, దాన్ని ఏం చేశారంటే ఆఫ్టర్ 1 ఇయర్ అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. సో విత్ ఇన్ 1 ఇయర్ కాబట్టి ఇయర్ అయిన తర్వాత అని చెప్పేసి మాట్లాడుకుని అన్నట్టుగా ఇయర్ అయిపోయింది, ఇప్పటికి ఇంకా 6 నెలలు అయింది, ఇంకా 1 మినిట్ కూడా లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఒక రెజల్యూషన్. దీన్ని మరి స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకున్నట్టయితే వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా మిత్రులు ఎవరైనా మాట్లాడితే సూటిగా 1-2 నిమిషాలు, పర్టికులర్ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, మరి శ్రీధర్